first oka clarification first since the first minute of formation of JAC I was there actually ga naaku doctor ani cheppukovalo em cheppukovalo artham kaaled appudu nenu bayitku vachindi out of my social responsibility I would like to take a clarification from the IMA itself that I may have a social responsibility undi unnappudu ఉన్నప్పుడు ఇట్లాంటి ఇష్యూ వచ్చినప్పుడు మనం ఫైట్ చేయాలి రెఫరెండం పెట్టండి అంతేగాని ఐఎంఏకి సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదని మాత్రం మీరు చెప్పొద్దు యూ కెన్ టెల్ దెమ్ దట్ ఐ హావ్ క్వశ్చన్ ఫ్రమ్ దిస్ ఫోరం ఇప్పుడు స్టేట్లో మనకి రాయలసీమ వాళ్ళు ఉన్నారు ఉత్తరాంధ్ర వాళ్ళు ఉన్నారు మన సర్కారు వాళ్ళు అందరూ ఉన్నారు కదా అట్లాంటప్పుడు ఒక రెఫరెండం తీసుకోండి అంతేగాని సమైక్య ఆంధ్ర ఉద్యమం అందరం కలిసి చేసామండి అప్పుడున్న సోషల్ రెస్పాన్సిబిలిటీ అది సాకు అన్నారు అది మీరు చాలా తప్పు మాట అన్నారు అది సాకుగా చూపి అడగల ఇది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి అడుగుతున్నాం మేము ఐఎంఏ ఇన్వాల్వ్మెంట్ ఇఫ్ ఇట్స్ నాట్ గోయింగ్ టు గెట్ ఇన్వాల్వ్ ఇట్స్ ఓకే వీఆర్ ఓకే విత్ దాట్ నేను ఫస్ట్ డే ఆఫ్ ఫార్మేషన్ నన్ను అడిగారు అమ్మ మీ పేరేంటండి రకరకాలు వస్తారు కదా చాలామంది అడిగినప్పుడు శ్రీదేవ్ అని చెప్పేదాన్ని అంతే పేరు నేను డాక్టర్ అని కూడా చెప్పలా ఎక్కడి నుంచి అండి అంటే పౌర సమాజం అని చెప్పా ఏం చేస్తారు అంటే ఐ హ్యాపెన్ టు బి ఎ డాక్టర్ అంతే ఆ ఆస్పెక్ట్ అక్కడ నాకు ఫినిష్ అయిపోయింది అవుట్ ఆఫ్ మై సోషల్ రెస్పాన్సిబిలిటీ ఐ కేమ్ అవుట్ సో ఐఎంఏ ఒక రిఫరెండం తీసుకుంటుంది ఒక కన్సెన్సస్కి వస్తుంది అని చెప్పి మన డాక్టర్స్ ఎవరు ఎదురు చూడొద్దండి అందుకనే నేను ఇప్పుడు ఈ ఇష్యూ మీ అందరికీ రైజ్ చేస్తున్నా డాక్టర్స్ అందరూ కొంతమంది ఐఎంఏ పిలిపివ్వలేదు అప్పుడు మేము సమైక్య అందరప్పుడు 4 ర్యాలీలు తీసామండి నగరం అంతటా ఒక 15 రోజులు అన్ని డిపార్ట్మెంట్స్ ఒకరోజు అన్ని ఫ్యాకల్టీస్ ఈఎన్టీ వాళ్ళు ఒకరోజు ఆర్థోపెడిక్స్ గైనిక్ అట్లా రకరకాలుగా మేము రిలే నిరాహార దీక్షలు చేసిన రోజులు అవి అట్లా చేస్తూనే ఉన్నాం వాళ్ళు అక్కడ పార్లమెంట్ తలుపులు మూసుకున్నారు చేసుకున్నారు అన్ని అయిపోయి అది పక్కన పెట్టేసాయి ఆ రోజు లేని ఇది సోషల్ ఐఎంఏకి సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదు అనే మాట ఈరోజు ఎందుకు వస్తుంది ఎందుకు అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి అది అర్థమైంది అంతర్గతంగా అర్థమైంది సో ఆ ఆస్పెక్ట్ని కంప్లీట్గా మనం పక్కన పెట్టేసి యాజ్ డాక్టర్స్ యాజ్ ఇండివిజువల్స్ లెటర్స్ కమ్అవుట్ అండ్ డూ వాట్ వీ కెన్ డూ మనందరికీ ఇప్పుడు మన ఆల్ ఆఫ్ అదర్ హైలీ సెన్సిటైజ్డ్ మనం ఏం చేయాలంటే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సెన్సిటైజేషన్ చేయాలి మనందరం ఓపీలో మాట్లాడుతూ ఉంటాం పేషెంట్స్ తోటి మన ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే సపోజ్ ఐఎమ్ ఎన్ ఆబ్స్టీషియన్స్ నేను డెలివరీ అయిన బేబీని అలా చూస్తూ అమ్మ బాగున్నాడు ఈ బిడ్డ కొంచెం డాక్టర్ అయ్యే లక్షణాలు కనిపిస్తాయంటే ఇప్పుడు మనకి సెకండ్ జనరేషన్ వాళ్ళు పెద్దయినాక మా పిల్లాడు మెడిసిన్ చదువుతున్నాడండి నా అందరికీ ఉన్న ఎక్స్పీరియన్సెస్ అవునా కాదా యాజ్ ఆబ్స్టీషియన్స్ వీ ఆల్ హ్యావ్ మీరు ఆ రోజు అన్నారండి మీ మాట నిజమైందండి మెడిసిన్ చదువుతుందని ప్రౌడ్గా అంత ఇంపాక్ట్ ఉంటుంది మనం ఒక చిన్న ఒక్కొక్కసారి ఏంటంటే వాళ్ళు ఎంటీపీస్కి వస్తారు ఇక్కడ అంతా డాక్టర్స్ కాబట్టి పెళ్ళైన కొత్తలోనే వచ్చేసి ఇన్కమ్ ఉంచుకో మా ఫస్ట్ ప్రెగ్నెన్సీ అంటే వాళ్ళు కంటిన్యూ అయ్యి ఆ బేబీని తీసుకొచ్చి మేడం గారు మీరు ఉంచుకోమన్నారు ఈ ప్రెగ్నెన్సీ ఎంత బాగున్నాడో చూసారు ఎంత హెల్దీగా అని చెప్పేవాళ్ళు ఉన్నారు సో మనకి అంత ఇంపాక్ట్ ఉంటుంది డాక్టర్స్గా నేను ఆ మాట ఎందుకు చెప్తున్నానంటే మనం ఓపీలో మాట్లాడేటప్పుడు లెట్ అస్ టేక్ 1 or 2 minutes టైం తీసుకుని మన పేషెంట్స్ని ఎడ్యుకేట్ చేద్దాం ప్యాంప్లెట్స్ ఉన్నాయి మన జేఏసీ వాళ్ళు చాలా 100,000 ప్యాంప్లెట్స్ ముద్రించారు అవన్నీ మన హాస్పిటల్స్లో పెట్టుకుని ఇది నాన్ పొలిటికల్ అమ్మా మేము ఒక సామాజిక వర్గం కాదు మన స్టేటు నేను ఆ రోజు ఎందుకు బయటకు వచ్చానంటే రాజధాని కోసం కాదు ఫార్మర్స్ కోసం కాదు ఏ ఆస్పెక్టు కాదు నాకు భయం వేసింది నా స్టేట్ ఏమైపోతుంది ఎవరు పడితే వాళ్ళు వచ్చేసి క్యాపిటల్ అక్కడ డిసైడ్ అయ్యి ప్రధానమంత్రి సాక్షాత్తు వచ్చి శంకుస్థాపన చేసి 10,000 crore rupees ఖర్చు పెట్టి అనేకమైన బిల్డింగ్స్ చక్కగా ఎంతో చక్కగా ప్రపంచ స్థాయి రాజధానిని కలలు కన్న రాజధాని అలా కాకపోవచ్చు కనీసం ఫంక్షనింగ్ క్యాపిటల్ నడుస్తూ ఉన్నప్పుడు గవర్నమెంట్ మారితే రాజధాని మారితే నా రాష్ట్రం ఏమైపోతుంది రెవెన్యూ డిఫిసిట్ ఆల్రెడీ ఉన్న రాష్ట్రం ఎటు తీసుకెళ్తున్నారు ఎటు పోతున్నాము మనం దీన్ని మనం పౌరులుగా మనం అంగీకరించాలా మన భావితరాలు ఏమవుతున్నాయి నా బిడ్డలు ఏమవుతారు ఇప్పుడు మనందరం 40s 50s ఉన్నాం మనకు అయిపోతుంది ఒక మేబీ 1/3 or 2/3 ఆఫ్ అవర్ లైఫ్ ఇస్ ఓవర్ బట్ భావితరాలు మన పిల్లలు ఎప్పుడూ కూడా వేరే చోట్లకి వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవాలా మన ప్రాంతం కాదు మన స్టేట్ డెవలప్ అవ్వకూడదా విభజన తర్వాత తీవ్రంగా గాయపడిన నా రాష్ట్రం ఎటుపోతుందని చెప్పి ఆ రోజు ఫీల్ అయ్యి నేను బయటకు వచ్చాను అంతేగాని రాజధాని రైతులది వాళ్ళు చాలా పెద్ద సమస్య తర్వాత నెక్స్ట్ లెవెల్ ఎక్కడెక్కడంటే ఫైనల్లీ ఇట్ బాయిల్స్ డౌన్ టు ద హోల్ స్టేట్ అది మనం ఆ సందేశం తీసుకెళ్ళాలి రైతులు 1 ఓకే వాళ్ళు ఎట్లా డిమాండ్ పెట్టాలి అంటే క్యాపిటల్ మాకు కాదు క్యాపిటల్ ఇక్కడే కాదు ఓకే డెవలప్ చేయాలి రైతుల సమస్య ప్రధానమైంది కరెక్టే కానీ ఆ సమస్య సెంటర్ పాయింట్గా చూపి మిగతా స్టేట్ అంతా ఎలా ఎఫెక్ట్ అవుతుంది
ఎట్లా విజువలైజ్ చేయాలి మనం ఏ ప్రాంతానికి ఎక్కడైతే మనకి నోడల్ పాయింట్స్ ఆఫ్ డెవలప్మెంట్ ఉంటాయో అవి ఐడెంటిఫై చేసి గత ప్రభుత్వం వారు దాన్ని ఆల్రెడీ డెవలప్మెంట్ స్టేజెస్లో ఉన్నదాన్ని ఇఫ్ యూ కాంట్ డెవలప్ జస్ట్ లీవ్ ఇట్ లైక్ దాట్ అండ్ కంటిన్యూ వాట్ ఎవర్ అండ్ ఆ వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ప్రామిస్ చేశారో అవి ఇచ్చుకుంటే సరిపోతుంది డెవలప్ చేయొద్దు అలా ఉంచండి దీన్ని డిస్ట్రాయ్ మాత్రం చేయొద్దు ఓకే మనం వైద్యులుగా మనం ఏం చేయాలంటే ఇప్పటి వరకు సో మెనీ పీపుల్ హ్యావ్ టు టాక్ డిస్ట్రిబ్యూట్ ప్యాంప్లెట్స్ ఇన్ ద ఓపీడీ అండ్ వార్డ్స్ ఎడ్యుకేట్ మన రౌండ్స్ వేసినప్పుడు పేషెంట్స్ తోటి ఊరికే సరదాగా కబుర్లు భిన్నాభిప్రాయాలు రావచ్చు మనకి వేరే వేరే పేషెంట్స్ వచ్చి అమ్మ వాళ్ళు అనొచ్చు అప్పుడు ఒక చిన్న ఆర్గ్యుమెంట్ ఫ్రెండ్లీ ఆర్గ్యుమెంట్ నథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్ మనం మాట్లాడితే వాళ్ళకి తెలుస్తుంది కదా సో అండ్ మెడికల్ క్యాంప్స్ కూడా మనం కండక్ట్ చేద్దామండి తర్వాత ముఖ్యంగా మన స్టాఫ్ ఉన్నారు ఇప్పుడు చూస్తుంటే మన స్టాఫ్ అందరూ దే ఆర్ ఆల్ ఇన్ క్లౌడ్ 9 మాకు అక్కడ స్థలం వస్తుంది ఇక్కడ స్థలం వస్తుంది రాజధానిలో అని వాళ్ళకి సెంటు స్థలం అంటే 48 గజాలని అక్కడ ఏమేసుకుంటారు అన్నిటికన్నా పెద్ద తప్ప ఇప్పుడు అది అక్కడ అక్కడ భూములు వేరే వాళ్ళకి ఇవ్వటం మనకెవరికి వీఆర్ నాట్ అపోజ్ టు పూర్ పీపుల్ గివెన్ బీయింగ్ గివెన్ ల్యాండ్స్ బట్ వీఆర్ అపోజ్ టు బీ వాళ్ళు ఎక్కడ ఇస్తున్నారు చెరువుల్లో ఇస్తున్నారు శ్మశానాల్లో ఇస్తున్నారు అనేక దుర్మార్గమైన మాటలు మాట్లాడు అవన్నీ నేను ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు అవి అన్నిటికన్నా పెద్ద దెబ్బ అదండి తర్వాత ముఖ్యంగా ఇది మనం సాల్వ్ చేసుకునే ప్రాబ్లమో కాదో నాకైతే తెలియదు కానీ ఫైనల్గా జ్యుడిషియరీ ఓన్లీ ఈజ్ గోయింగ్ టు సాల్వ్ నాట్ ఓన్లీ ద సెంట్రల్ గవర్నమెంట్ జ్యుడిషియరీ మొత్తం జ్యుడిషియరీ చేతుల్లో ఉంది జ్యుడిషియరీని ఇంప్రెస్ చేయాలి అంటే మనం ర్యాలీలు తీయాలి ధర్నాలు చేయాలి మీడియా అటెన్షన్ గ్రాప్ చేయాలి ఎట్లా శాంతియుతంగా ఎట్టి పరిస్థితుల్లోనే హింసకు తావివ్వకూడదు బ్యాడ్ వర్డ్స్ కానీ ఏదైనా కానీ అవుట్ ఆఫ్ ఇది అవుట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ మనం ఎప్పుడు వెళ్ళొద్దు ఇప్పుడు 75 రోజులుగా అక్కడ యాజిటేషన్ సస్టైన్ అవుతుంది అంటే వాళ్ళు గాంధేయమైన మార్గంలో చేస్తున్నారు కాబట్టి అది సస్టైన్ అవుతుంది అలాగే మనం కంటిన్యూ చేయాలి మన పరిధిలో మనం చేయాలి నాన్ వైలెంట్ యాజిటేషన్ చేద్దాం ఓకే తర్వాత ఈ సెన్సిటైజేషన్ అనేది మన స్టాఫ్ని తర్వాత మన దగ్గర పనిచేసే పని వాళ్ళని సెన్సిటైజ్ చేసి ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది ఏంటి అవన్నీ చెప్తే వాళ్ళు వింటారండి విని రెండోసారి ఆలోచిస్తారు టీవీల్ని నమ్మటం మానేసేయండి ఇంకో విషయం ఏంటంటే అనేక ఊళ్ళల్లో ఓన్లీ 2 ఛానల్స్ ఆర్ బీయింగ్ బ్రాడ్కాస్టెడ్ మెయిన్ ఛానల్స్ ఏదైతే రియాలిటీ చెప్తున్నావో అవి ఆ ట్రాన్స్మిషనే లేదు నేను తిరిగినప్పుడు నేను కనుక్కున్నా ఎక్కడెక్కడ ఏమేమి టీవీలు వస్తున్నాయో ఓన్లీ 2 ఛానల్సే వస్తున్నాయి సిటీ కేబుల్ ప్లస్ ఇంకొక 2 ఛానల్స్ సో జనానికి గ్రౌండ్ రియాలిటీ తెలుసు కానీ ఇది ఉంది ఇప్పుడు మన ఓపీడీలో చూడండి ఎవరైనా వచ్చి టీవీలు పెట్టమని అడుగుతున్నారా వెనకటి రోజుల్లో అడిగేవారు ఇప్పుడు అందరూ సెల్ ఫోన్ పట్టుకుని చూస్తా కూర్చుంటారు దే ఆర్ నాట్ బాదర్డ్ మనం కొంచెం లేట్ అయినా వాళ్ళు అది చూసుకుంటున్నా సో దీని ద్వారా కూడా చేసుకోండి ఓకేనా అండ్ ఐ కంగ్రాచులేట్ అండ్ థ్యాంక్ ద నాన్ పొలిటికల్ మహిళా జేఏసీ ఫర్ ఆర్గనైజింగ్ దిస్ డాక్టర్స్ మీట్ అండ్ ఈ డాక్టర్స్ అందరికీ మన ఫ్రెండ్స్ డాక్టర్స్ రకరకాల వర్గాల వారు ఉన్నారు రకరకాల సామాజిక వర్గాలు ఐ డోంట్ లైక్ టు టేక్ ద నేమ్ బట్ ఐఎమ్ ఫోర్స్ టు టాక్ అబౌట్ ఇట్ వాళ్ళందరికీ కూడా మనం ఏంటంటే న్యూట్రల్గా ఉండి మనకి ఎవరికి అక్కడ భూములు ఒకవేళ అక్కడ ఏమన్నా మనకు కొంత భూమి ఉన్నా ఓకే అది రాంగ్ ఇన్వెస్ట్మెంట్ అనుకుంటున్నాం రేపు షేర్స్లో ఏమైనా పెడితే తగ్గినాయి అనుకోండి రాంగ్ ఇన్వెస్ట్మెంటా కాదు అలాగే తీసుకుంటాం మనకేదో ఉందని మనం ముందుకు వచ్చామని చెప్పాల్సిన పని కూడా లేదు మనకి ఇన్ఫ్యాక్ట్ కొంతమందికి అసలు లేనే లేదు చాలామందికి అయినా అలా తీసుకెళ్తున్నారు సో మన అదర్ ఫ్రెండ్స్ని కూడా డాక్టర్ ఫ్రెండ్స్ని కూడా డోంట్ లుక్ ఫర్ ఎ కాల్ ఫ్రమ్ ఐఎంఏ యాజ్ ఇండివిజువల్స్ కమ్ ఫ్రమ్ పౌర సమాజంలో భాగంగా మీరందరూ ముందుకు రమ్మని నేను మన డాక్టర్స్ అందరికి అప్పీల్ చేస్తున్నాను అలాంటి ఫియర్ ఫ్యాక్టర్స్ నుంచి మనం ఎలా తీసుకురాగలం పార్టిసిపేషన్ ఎలా తీసుకొస్తాము బికాస్ ఈ గవర్నమెంట్ అంతా కూడా పర్సనల్ టార్గెటింగ్ పర్సనల్ హెరాస్మెంట్ ప్రాపర్టీస్ మీద ఇది చేయటము ఈ రకంగా చేస్తున్నారు సో వాటిని కెరియర్ని లేకపోతే మన ఇదిని పణంగా పెట్టి అయితే ఎవరు రారు రమ్మని అడగటం కూడా సమంజసం కాదు సో వాళ్ళకు ఉన్న పరిధిలో అందరి సహకారాన్ని మనం ఎలా తీసుకోగలుగుతాం ఏ రకంగా మనందరం యాజ్ ఇండివిజువల్స్ ఆర్ యాజ్ హాస్పిటల్స్ ఆర్ యాజ్ ఐఎంఏ లేకపోతే ఐఎంయూలనే లైక్ మైండెడ్ పీపుల్ అందరం కలిసి ఎలా కంట్రిబ్యూట్ చేయగలుగుతామో సిగ్నేచర్ క్యాంపెయిన్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఐడియా డిస్ప్లే కెన్ బి పుట్అప్ ఇన్ ద ఓపీడీ అది కూడా వాలంటరీ అండి వీ షుడ్ నాట్ ఫోర్స్ ఇట్ విల్ జస్ట్ బీ దేర్ హూ ఎవర్ ఇస్ ఇంట్రెస్టెడ్ విల్ సైన్ అండ్ సపోర్ట్ అస్ వీఆర్ నాట్ ఫోర్సింగ్ ఎనీబడీ టు డూ ద సిగ్నేచర్ క్యాంపెయిన్ ఆర్ పుట్ ఎ సిగ్నేచర్ ఇన్ దట్ బట్ మనం ఒక సైనేజ్ బోర్డు కానీ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఓపీడీ ఏరియాస్లో పెట్టుకోవడం ఒక సిగ్నేచర్ క్యాంపెయిన్ తీసుకోవడం ఈజ్ ఎ గుడ్ ఐడియా
తర్వాత కొంతమంది ఫార్మర్ జస్టిస్ అని పొలిటికల్ లీడర్స్ కూడా మాట్లాడుతున్నారు కేవలం వాళ్ళకి కంపెన్సేషన్ ఇస్తే జస్టిస్ ఎలా అవుతుందండి వాళ్ళేమి డబుల్ కోసం వాళ్ళ పొలాలు ఇవ్వలేదు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇచ్చారు సో ఇందులో వెనకడుగు వేసేది ఏమ ఉండకూడదు సెకండ్ థాట్ అనేది ఏమ ఉండకూడదు అంటే క్యాపిటల్ కోసం ఇచ్చారు కాబట్టి క్యాపిటలే కావాలంటే అన్ని డెవలప్ చేసిన క్యాపిటలే ఇవ్వడం సమంజసం వాళ్ళకి డబుల్ ఇవ్వమరణంలో అర్థం లేదు సో మనం వి హావ్ టు స్టార్ట్ లుకింగ్ అట్ దిస్ లైక్ అ నాన్ పొలిటికల్ థింగ్ ఐ నో ఇట్ ఇస్ అ వెరీ కాంప్లెక్స్ థింగ్ వెరీ సెన్సిటివ్ థింగ్ చాలా కష్టం దీన్ని మనం నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళటం అయినా కూడా మన సాయ శక్తిలా ప్రయత్నించి మనం చేయగలిగినంత కంట్రిబ్యూషన్ చేయాలి అండ్ వైల్ ఐ వాస్ టాకింగ్ ఇఫ్ ఐ హర్ట్ ఎనీబడీస్ ఫీలింగ్స్ ఆర్ ఐ స్పోక్ రాంగ్ ఐ యామ్ రియల్లీ సారీ థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ ధన్యవాదాలు రాజేంద్ర గారు మీరు చాలా విషయాలు చెప్పారు మీరు అన్నట్టుగా మేమందరం కూడానే వాళ్ళు ప్రామిస్ చేశారు కదా ఇది జరుగుతుంది జరగాలి రైతులు వాళ్ళ భూమిని ఇచ్చారు తల్లిగా తల్లిలాగా చూసుకునే కొలుచుకునే భూమిని ఇచ్చారు కదా వాళ్ళకెందుకు అన్యాయం జరుగుతుంది ఓకే జరిగింది జరిగిన అందరూ కూడా ప్రజలందరూ కూడా ఈ రకంగా ఆలోచించి వాళ్ళ పక్షాన నిలబడతారు ఇలా కదా జరుగుతుందని ఆ రకంగానే మేము అందరూ ఆలోచించామండి కానీ ఒకరోజు ఆటో ఎక్కి వెళ్తున్నప్పుడు ఆటో డ్రైవర్తో కాన్వర్సేషన్లో ఉన్నప్పుడు దట్ ఆటో డ్రైవర్ తను ఏం చెప్పాడంటే అన్ని మాట్లాడాము అసలు విషయాలన్నీ అడుగుతూ మాట్లాడుతూ ఉంటే యాజిటేషన్ జరుగుతున్నప్పుడు వాట్ హీ సెడ్ వాజ్ అమ్మా ఇప్పుడు ఇక్కడ రాజధాని ఇచ్చి ఇక్కడ భూములు ఇవన్నీ డెవలప్ చేస్తుంటే లాభం ఎవరికి అని అడిగాడు లాభం ఎవరికంటా ఏంటయ్యా అందరికీ లాభమే చాలా ఇండస్ట్రీస్ వస్తాయి అన్నీ వస్తాయి 13 జిల్లాలు స్టేట్ మొత్తం బాగుపడుతుందని చెప్పాం దెన్ దట్ పర్సన్ సెడ్ ఇప్పుడు ఆ భూముల రేట్లు అవన్నీ పెరిగితే ఎవరికమ్మా లాభం అంటాడు ఐ కుడెంట్ క్యాచ్ హిస్ పాయింట్ ఆల్సో వాట్ హీ వాజ్ టెలింగ్ మీ ఈజ్ ఇక్కడ ప్రాంత ప్రజలకు మీకు కదా లాభం సీఎం గారు అన్ని ప్రాంతాలు బాగుపడాలని చూస్తున్నారు అందరికీ లాభం రావాలని చూస్తున్నారు తప్పేంటి అన్నాడు దట్ వాజ్ అన్ ఐ ఓపెనర్ ఫర్ మీ దట్స్ హౌ ద పీపుల్ The rest of the district people are thinking. I think we need to educate them in this aspect. That is very, very important. Dr. Pramod Gar cheppinattu emotional connectivity anedi kachithanga kavalandi. Aa emotional connectivity eppudu vastundi? Panta pandinchi maniki aaharanni andinche raitu kannelato aa bhoomi inkipothandi anedi prajalloki balanga manam teeskelagalagali kada. Adi ippudu vallenti meer laavapadtaru Really, the conversation with the auto driver was an eye-opener for me. Yeah. Thanks, Andy.